స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తాటి చెట్లపాలెం సమీపంలోని ఓ చిన్నారిని ఓ యువకుడు అతివేగంతో వచ్చి ఢీకొని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. హెర్లీనా పాల్ అలాగే తల్లి జాన్సీ ఇద్దరు కూడా చర్చికి వెళ్ళి ప్రార్థనలు ముగించుకుని రోడ్డు దాటుతూ ఉండగా అతివేగంతో బైక్పై వచ్చినటువంటి యువకుడు వారిద్దరిని కూడా బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈలోపే చిన్నారి హెర్లీనా పాల్ చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించడం జరిగింది. తల్లి జాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ రోడ్డుపై ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వచ్చినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. కంచరపాలెం ట్రాఫిక్ సీఎం మల్లాపురం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది, ప్రమాదానికి గల కారణం ఏంటి, గుర్తించారా ఆ వ్యక్తి? మొన్న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ ఒక మన తాడిచెట్లపాలెం దగ్గర ఉన్నటువంటి చర్చికి ఈ చనిపోయిన పాప వాళ్ళ తల్లిగారితో కలిపి ఆ చర్చికి వెళ్ళి ప్రార్థనలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో హైవే దాటుతున్న సమయంలో గుర్తెలియని 2-వీలర్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. దాని మీద అమ్మాయికి గాయాలు తగిలి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. దాని మీద ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఆ ముద్దాయిలు సంబంధించి పట్టుకోవడానికి ఈ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేస్తున్నాం అండి. ఆ కెమెరాల ఆధారంగా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. జరిగిన ప్రదేశానికి దగ్గరలో కెమెరాలు, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని మేము పరిశీలిస్తున్నాము. వాటి ఆధారంగా, అలాగే బాధితులు చెప్పిన ఆధారాలను ఆధారంగా మేము ముద్దాయిని పట్టుకుంటాము. పట్టుకొని దాని మీద ఆయన్ని చట్ట ప్రకారం శిక్షించడానికి చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆ టైంలో వెళ్ళినటువంటి వెహికల్స్ అన్నీ కూడా కెమెరాలో రికార్డ్ అయినాయి. ఆ టైంలో మన దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయండి. వాటి ఆధారంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు మేము కలిపి వాటిని కేసును ఛేదించడం జరుగుతుంది. నిన్న కూడా మీరు రాత్రంతా అక్కడ ఉండి ఆ సీసీ ఫుటేజ్ అంతా నేను కూడా స్వయంగా సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించాము. ఇంకా వివరాలు తెలుసుకుని అందించాము. మొత్తం మీద అయితే హెర్లీనా పాల్ మృతికి సంబంధించి అసలు ఎవరు వాహనంతో ఢీ కొట్టారు, ఆమె తల్లిని కావచ్చు, అలాగే బాలిక హెర్లీనా పాల్ని ఎవరు గాయపరిచారు, అలాగే మృతికి ఎవరు కారణం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాలు అన్నింటిలోని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ సమయానికి వచ్చినటువంటి వాహనాలు, అలాగే స్థానికంగా ఉండేటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఆ నిందితుడిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ వెహికల్ ఎవరు నడిపారు, ఆ వెహికల్ ఏంటి, ఆ వెహికల్ ఎవరిది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం దర్యాప్తు కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. తల్లి జాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి హెర్లీనా పాల్ మాత్రం తీవ్ర గాయాలతో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ విశాఖ నుంచి.